అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. అందరూ ఊహించినట్లుగానే ఏప్రిల్ 9 నుంచి భారత్ వేదికగానే ఈ క్యాష్ రిచ్ లీగ్ అలరించనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి లీగ్ ను 6 నగరాలకే పరిమితం చేయగా ఈ జాబితాలో హైదరాబాద్కు చోటు దక్కలేదు. కరోనా కారణంగా గత సీజన్ యుఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక చెన్నై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్ తో ఈ సీజన్ కు తెరలేవనుంది. ఇక అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియం వేదికగా ప్లే ఆఫ్ మ్యాచ్లతో పాటు మే 30న ఫైనల్ జరగనుంది. అయితే చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్లను మాత్రమే ఐపీఎల్కు వేదికలుగా ఎంపిక చేశారు. అహ్మదాబాద్, ఢిల్లీలో 8, మిగిలిన 4 వేదికల్లో 10 మ్యాచ్లు జరగనున్నాయి. ఇక ఏప్రిల్ 11న కోల్కతా నైట్ రైడర్స్తో మన సన్ రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చెన్నై వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే హైదరాబాద్లో మ్యాచ్లు నిర్వహించాలని తెలంగాణ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజర్ ఉద్దీన్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తో పాటు బీసీసీఐని 2 రోజుల క్రితం వరకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. మ్యాచ్ల నిర్వహణకు ప్రభుత్వం నుంచి కావాల్సిన మద్దతునిస్తామని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ వీటన్నింటినీ ఐపీఎల్, జీసీ, బీసీసీఐ బేఖాతరు చేసింది. ఇక కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న ముంబై నగరంలో ఐపీఎల్ 2021 నిర్వహించాల్సిన అవసరం ఏముందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ లోని చెన్నై, బెంగళూరులో నిర్వహించి పక్కనే ఉన్న హైదరాబాద్ ను పట్టించుకోకపోవడం దారుణమంటూ కామెంట్ చేస్తున్నారు. ఏ ఫ్రాంచైజీ లేని అహ్మదాబాద్ ఎందుకంటూ కూడా నిలదీస్తున్నారు. ఏది ఏమైనా ఐపీఎల్ తాజా షెడ్యూల్ తో 5 ఫ్రాంచైజీల అభిమానులు సంతోషంగా ఉండగా మరో 3 ఫ్రాంచైజీల ఫ్యాన్స్ మాత్రం నిరాశకు గురవుతున్నారు.